టైం పాస్ చేస్తున్నామా చదువుతున్నామా 10/10 వచ్చినాయా ఏ ప్లస్ వచ్చిందా మా కూతురికి ఎంబీబీఎస్ లో సీట్ వచ్చిందా మా కొడుకు ఇంజనీరింగ్ లో సీట్ వచ్చిందా ఇదే జీవితం అనుకుంటా ఉన్నారు మీరు ఇంజనీరింగ్ లో డాక్టర్లు కాదు జీవితం అంటే జీవితం అంటే ఇంకా చాలా ఉంది చదువుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ జీవితకాలం కష్టపడితే ఎంత వస్తుంది సార్ మీకు డాక్టర్ సార్ కార్తీక మీకు జీవితం ఎంత వస్తుంది ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు డాక్టర్ సమాజం కష్టపడి 25-26 ఏళ్ళు చదివి ఇంకా దాంట్లో పీజీలు అవి చదవాలంటే 30 ఏళ్ళు అయితే సగం పట్టుదల వస్తుంది డాక్టర్లకి 30 ఏళ్ళకి డాక్టర్ సార్ బయటకు వచ్చి బాగా సంపాదించాలనుకుంటే ఇనిషియల్ గా 1 లక్ష బాగా పేరు వస్తే 10 లక్షలు సంపాదిస్తాడు ఇలా నికిత్ జరిగిన వేసుకున్న బాక్సింగ్ అది ఉంటది కదా గ్లౌజ్ దాన్ని అమ్మితే 50 లక్షలు వస్తాయి ఓకేనా విరాట్ కోహ్లీ అని ఒక క్రికెటర్ ఉంటాడు ధోని అని ఒక క్రికెటర్ ఉంటాడు అమ్మాయిలకి కూడా ఒక క్రికెటర్ ఉంటాడు ఏం పేరు వెరీ గుడ్ మిథాలీ రాజ్ అని ఇండియన్ మహిళా క్రికెట్ టీమ్ కి చాలా రోజుల పాటు కెప్టెన్ గా పనిచేసి ఓకేనా బాగా చదువుకుని నువ్వు డాక్టర్ అయ్యి ఎస్ఐ అయ్యి లేకపోతే తహసీల్దార్ అయ్యి ఈ పక్క ఆ పక్క 4 చేతులు సంపాదిస్తే నువ్వు అంత సంపాదిస్తే 1 కోటి రూపాయలు సంపాదిస్తావు నీ ఉద్యోగం మీద మిథాలీ రాజ్ ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఎంత సంపాదిస్తావు తెలుసా సంవత్సరానికి ఎంత సంపాదిస్తావు తెలుసా సంవత్సరానికి 20 కోట్లు సంపాదిస్తావు ఎంత సంపాదిస్తుంది మరి పొద్దంత ఈ డాక్టర్ సమ్లేక సగం చుట్టుకోగొట్టుకొని అమ్మ నాన్న కష్టపెట్టి రాసి 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 డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి ఏం చేస్తారు సో భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తా ఉంది మనం ఎంచుకున్నటువంటి అనేక రంగాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో నేను మొన్న ఆస్ట్రేలియా పోయినప్పుడు చూస్తే కూడా మన వాళ్ళు చాలా మంది డాక్టర్లు ఇంజనీర్లతో పాటు ఏం చదువుకొని చిన్న చిన్న పిల్లలు కూడా అక్కడికి వచ్చి అంకురాలు అంటే ఇన్నోవేటివ్ గా ఏదో ఒకటి పెట్టుకొని చేసుకుంటూ పోతా ఉన్నారు సో ప్రపంచంలో ఇప్పుడు అందరికంటే ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి పౌరులు ఎవరు ఏ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ పౌరులకు కానీ అవకాశం ఉందంటే భారతీయులకు మాత్రమే అవకాశాన్ని ప్రపంచం ఇస్తుంది ఎందుకంటే బాగా శ్రమను నమ్ముకున్న వాళ్ళు నిజాయితీ ఉంటారు ఒక వర్క్అప్ చెప్తే నిజాయితీగా పనిని పూర్తి చేస్తారు కుట్రలు కల్మశాలు కుతంత్రాలు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉంటే ఇండియన్స్ అని చెప్పి అన్ని దేశాలు ఫ్రీగా మనల్ని రానియడానికి అవకాశం ఇస్తాము అందుకనే నేను మీకు చెప్పిన స్కై ఈజ్ యువర్ లిమిటెడ్ పెద్ద పెద్దోళ్ళంతా ప్రపంచంలో పెద్ద పెద్దల గురించి చెప్తారు ప్రపంచ బ్యాంకులని గూగుల్ని ఫేస్బుక్లని ఇట్లా చాలా సంస్థల పేర్లు చెప్తారు మరి ఇంగ్లీష్ లో యూకేలో ఆస్ట్రేలియాలో అమెరికాలో చదువుకున్న వాళ్ళు వాడికి చైర్మన్ లేరు ఇలా నేను పోయిన తర్వాత మీ టీచర్ని ఎవరైనా అడుగుతారు గూగుల్కి ప్రెసిడెంట్కి ఎవరున్నారో చెప్తారు ఫేస్బుక్కి ప్రెసిడెంట్కి ఎవరున్నారో చెప్తారు మీలాగే నాలాగే తెలుగు మీడియం స్కూళ్ళకి చదువుకొని పోయి ఈరోజు అమెరికాని ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్కి ఫేస్బుక్కి అధ్యక్షుడిగా లేదా ప్రెసిడెంట్గా సీఈఓలుగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరంటే మన భారతీయులు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాలి మనకేం తగ్గుతుంది అన్న తక్కువ ఉన్నాయా మీకు అన్నం సరిగా పెడతలేరా టీచర్లు బాగున్నారా రాత్రి కరెంట్ ఉంటుందా పుస్తకాలు ఉన్నాయా యూనిఫామ్ ఉందా షూ ఉందా గ్రౌండ్ ఉందా లేని ఏంది లక్ష్యం లేదు గోల్ లేదు మీకు నేను ఇది కావాలని మీరు ఒక గోల్ పెట్టుకోండి బరాబర్ అవుతారు 10 ఇయర్స్లో నేను ఇది చేయాలి 10 ఇయర్స్లో నేను దుబ్బాక్ ఎమ్మెల్యే కావాలని కలగను అయితే దుబ్బాక్ వెళ్ళగలరు 25 నిండిన తర్వాత పోటీ చేయాలి అది వేరే విషయం అనుకోండి కానీ 25 ఇయర్స్ దాకా కష్టపడరు అంటే నేను ఏమంటున్నా అంటే ఇది అసాధ్యము అనేది అనుకోకూడదు ఓకేనా మా నాన్న సర్పంచ్ కాదు నేనేంటి ఎమ్మెల్యే అయితే సార్ అని అనుకోవద్దు పరిస్థితులు చాలా మందిని అడ్వైస్ డ్రైవ్ చేస్తే సో యూ షుడ్ హ్యావ్ సర్టెన్ గోల్ అండ్ ఆ గోల్ అచీవ్ చేయడానికి మీకు కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రమే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో ఉంటే మాలవతి పూర్ణం దాటుతాం నిఖిల్ జరీని దాటుతాం మేరీ కోమ్ దాటుతాం మిథాలీ రాజును కూడా దాటుతాం దేంట్లో పైసలు కూడా దాటుతాం ఏమో విరాట్ కోహ్లీ సంపాదన ఇంత తెలుసా సంవత్సరానికి తెలుసా 100 కోట్లు ఎంత ఏం చేస్తాడు ఏం చేయడు పిచ్చర్లో ఇంకా 3 గంటలు ఆడబెడితే వీడు గంటే పడుకొని పోయి ఆడుతాడు అంతేనా ఎంత 3 గంటలు ఉంటే వీడు గంటే పడుకొని ముందట ఆడతాడు ఎంత సంపాదిస్తాడు సార్ ఆడడానికి మినిమం 100 కోట్లు సంపాదిస్తాడు ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆస్తులు 1000 కోట్లు దాటాడు ఎంత ఏజ్ 30 ఏళ్ళు ఉంటాడు పోరాడు అంతేనా మరి మీరు కూడా అంటే ఒక గోల్ పెట్టుకొని మీకు ఏది నచ్చితే నేను టీచర్ అయితే మంచి టీచర్గా ఒక టీచర్ కూడా ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యింది ఎవరైనా ఎంఏవారి ప్రిన్సిపల్ గారు పంపించేసేది ఎంఏవారి ప్రిన్సిపల్ గారు పంపించేది చదువు చెప్తలేదు సార్ ప్రిన్సిపల్ ఎవరు ఒక టీచర్ ఇడికెళ్ళి ఎవరైనా అందించారా
పట్ల నేను చిన్న స్థాయికి వెళ్ళి వచ్చినా నేను పల్లెటూరికి వెళ్ళి వచ్చినా నాకేం లేదు అని అనుకోకండి. ఈ దేశంలో చాలా మంది చాలా చిన్న చిన్న కుటుంబాలకి వెళ్ళి వచ్చి చాలా పెద్ద స్థాయికి ఎదిగిన ఉన్నారు. వాళ్ళ లోపల ఉన్నది మన లోపల లేనిది ఏంటంటే ఏంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే బరాబర్ మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుతారు. నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే చేతులు ఎంత ఉంది ఇప్పుడు దానికి కూడా అనుమాన పడుతున్నారు. పక్కన వాళ్ళు ఎత్తిరా మనం ఎత్తాలా వద్దా అని ఆలోచిస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంగ్లీష్ లో నేను చెప్పలే కదా ఏమైనా అనుకుంటున్నాను. ఏ పేరు తల్లి అఖిల ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. ఏ గ్రూప్? సిఈసి. ఏమేమి ఉంటాయి సిఈసిలో? ఏమైనా అనుకుంటున్నావు భవిష్యత్తు? బ్యాంక్ మేనేజర్ అయినా వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మా నీ పేరు? వర్ధిని. ఏం చదువుతున్నావు? సిఈసీ సెకండ్ ఇయర్. ఏమేమి గ్రూపులు ఉన్నాయి ఇక్కడ కాలేజీలో? ఓన్లీ సిఈసీ అంట. సో నాకు కామర్స్ రాదు కాబట్టి మీరు అందిస్తాను కూర్చో. ఎంత క్లాస్ పిల్లలు ఎవరు చేతులు రాదు లేదు. ఏమైందాం అనుకుంటున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంది? అంటే ఏంది తల్లి? ఎవరు ఏం పేరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కమ్మని నువ్వే అనుకున్నావు. వెరీ గుడ్. ఏ పేరు నీది? ఏ ఊరు? సంగారెడ్డి. అంత దూరంకి వెళ్ళి ఇంత దూరం చదువుకుంటున్నావు. ఎప్పుడు వస్తారు మీ అమ్మ నాన్న? ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? సెకండ్ సెకండ్ సాటర్డే వస్తారు. వెరీ గుడ్. అంత దూరంకి వెళ్ళి వచ్చి చదువుకుంటుందో గోల్ పెట్టుకొని చదువుకుంటుంది. అమ్మ నువ్వేమైనా అనుకుంటున్నావు? ఏ ఊరు? హైదరాబాద్కి వెళ్ళి ఇంటికి వచ్చినావు. ఓకే. ఏమైందాం అనుకుంటున్నావు? ఐఏఎస్ అయిదాం అనుకుంటున్నాం. ఎందుకు ఎవరిని లోపల అవుతాం అనుకుంటున్నాం? ఎవరు ఉద్ధరిస్తారు? ఐఏఎస్ అంటే ఏం పని చేస్తారు? ఐఏఎస్ అంటే పోలీస్. ఐపీఎస్ అంటే ఏంటి? ఐఏఎస్ అంటే బాగానే జరుగుతుంది. ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు ఎవరు ఉన్నారు? సిక్స్త్ ఎవరు ఉన్నారు? ఎడిపోయిన వాళ్ళు అంటారు డామెట్రీలు అంటారా? ఒక ఆకలి అవుతుందా? ముగించాలా? మాట్లాడదామా? నేను ఒక వన్ మంత్ తర్వాత వస్తా. 30 డేస్ తర్వాత వస్తా నేను. మీరు ఫిక్సింగ్ అండి. నేను ఇది అయిదామని అనుకుంటున్నా అని చెప్పు. అందులో ఎంతమంది అవుతారు ఎంతమంది కారో నెల రోజుల తర్వాత పరీక్ష పెట్టుకుందాం. మీ మీద మీకు ఎంత విశ్వాసం ఉంది? మీకు ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది? ఈ నెల రోజులలో మీ టీచర్ల ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా? మిమ్మల్ని మీరు చదువుతామన్న వైపు ఏమైనా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారా? మీ ఆలోచన విధానానికి వాళ్ళ ఆలోచన విధానం ఏమైనా తోడైతుందా? ఎంతసేపు సిట్టు స్టాండ్ కూర్చో యూనిఫామ్ వేసుకో తిన్నవా అయిపోయిందా క్లాస్ అనుకుంటున్నా? మమ అనిపిస్తున్నారా లేదా నిజంగా నిజాయితీగా చెప్తా ఉన్నారా అనేది నెల రోజుల తర్వాత మాట్లాడదాం. నేను ఒకటి కావాలని అనుకుంటున్నా అంటే నీ లక్ష్యం ఏందనేది నీ పుస్తకంలో రాసుకో. రాసుకొని అదికొని అడుగులు పడాలంటే ఏం చేయాలో మీ టీచర్ని అడుగు. మీ టీచర్ అదికొని హెల్ప్ చేసింది అర్థం చేస్తున్నది ఆలోచించుకో. నేను ఇంటర్మీడియట్కి వచ్చినప్పటి నుంచి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కొత్త డైరీ వస్తుంది కొనుక్కుంటాను. నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఒక డైరీ కొనుక్కుంటాను. ఆ పుస్తకంలో జనవరి 1st రోజు కొత్త డైరీ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక 4 లైన్లు రాసుకుంటాను నేను. ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. నేను ఫూల్ అయితే నేను దుబాకకి ఎమ్మెల్యే కాలేను. నేను ఫూల్ అయితే నేను తెలంగాణకి ముఖ్యమంత్రి కాలేను. నేను ఫూల్ అయితే నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని కాలేను అని నేను లక్ష్యం రాసుకుంటాను. ఈసారి ఇది కావాలని ఒక లక్ష్యం పెట్టుకుంటాను. ప్రతి సంవత్సరం 1983 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నేను డైరీ కొనుక్కోవడం మొదలు పెట్టిన దాని నుంచి ఈ రోజు దాకా నా డైరీలో మొదటి రోజు కొత్త సంవత్సరం మొదటి రోజు నేను రాసుకునే అక్షరం ఇంపాసిబుల్ ఇస్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ అండి. మీరు ఫూల్స్ అని నేను అనుకుంటలేదు అవునా? కాదు కదా. కాకపోతే మీరు కూడా గోల్ ఫిక్స్ చేసుకోండి. గోల్ ఫిక్స్ చేసుకొని ఆ గోల్ చేరడానికి మీకు ఎన్ని రోజులు కావాలి, ఎన్ని సంవత్సరాలు కావాలి? 2 ఉంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి? తను ఐఏఎస్ అవుతా అని చెప్పింది ఇందాక వైష్ణవి. ఇంటర్మీడియట్ నుంచి ఐఏఎస్ అవుతుందా? డిగ్రీ నుంచి ఐఏఎస్ అవుతుందా? పునాది ఎక్కడ వేయాలి? 7వ తరగతిలో వేయాలా? 12వ తరగతిలో వేయాలా? 10వ తరగతిలో వేయాలా? పునాది అనేది మీ టీచర్లతో మీరు గైడెన్స్ తీసుకోవాలి. అందరం కలెక్టర్లం కాము, అందరం ఎమ్మెల్యేలం కావు, అందరం టీచర్లం కావు.
సొసైటీలో అన్ని రకాలైనటువంటి వ్యక్తులు అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. బట్ నువ్వేం కావాలని కోరుకుంటున్నావు నిన్ను నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఆ దిశగా మీరందరూ అడుగులు వేస్తారని ఒక నెల రోజుల తర్వాత నేను వచ్చేసరికి మీకంటూ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం మీరు నెల రోజులలో మీరు ఎన్ని అడుగులు ముందుకేసారు అనేది కూడా మనం లెక్కేసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? దాని మైక్ కూడా మొమ్మంటే దాఖలు అవుతున్నాయి. సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తుంది. పక్కన ఉన్న వాళ్ళు ఎత్తారు కాబట్టి మనం ఎత్తాం, అంతేనా? కాదా? పక్క గోల్ ఫిక్స్ చేసుకుంటారు, పనిచేస్తారు. ఆ దిశగా నైన్త్ సెప్టెంబర్ కాలేజీ పుట్టినరోజు ఒక గొప్ప మహనీయుడు చూసింది గడ్డం పెరిగి జబ్బంతో సన్ చేసుకొని మామూలుగా ఈడో పిచ్చోడ్రా బాబు అనుకుంటారు. కానీ మైక్ ఇస్తే ప్రపంచాన్ని ఉరుదలు ఇచ్చినటువంటి ఒక గొప్ప కవి కాలేజు. సో అట్లాంటి గొప్ప మహనీయుడు పుట్టిన ఈరోజు మనం మాట్లాడుకొని ఒక గొప్ప లక్ష్యం వైపు మీరు అందరూ అడుగులు వేస్తారని జీవితంలో మీరు కోరుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునే దిశగా మీ అడుగులు అటువైపు పడేలాగా మీ ఉపాధ్యాయ బృందం అంతా కూడా కృషి చేస్తుందని దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ రామక్కపేట నుంచి ఒక మాలవత్ పూర్ణ, ఒక నిఖిత్ జరీర్, ఒక మేరీ గోమ్ లాంటి విద్యార్థులు తయారు కావాలని అవుతారని, బాగా డబ్బులు కావాలంటే మిథాలీ రాజులు కూడా తయారవుతారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ మిమ్మల్ని అందరినీ ఈ స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలోని ఐదవ రోజైనటువంటి ఈ రోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి మీ ప్రిన్సిపల్ గారికి, మీ సిబ్బందికి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ చివరి ఒక మాట, వాట్ ఇండియా న్యూస్ నీడ్స్ టుడే అని అంటే నేను ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక టీచర్ కాకుండా ఒక బాధ్యత గల పౌరుని ఒక మాట చెప్తాను. P3 ఈజ్ అవర్ బేసిక్ ప్రాబ్లం. భారతదేశం బాగుండాలంటే మూడు పీలు, ఇంగ్లీష్ పీలు ఉంటాయి కదా మూడు, P3 అనే మూడు అక్షరాలని గుర్తుపెట్టుకొని ఆ P3 ఏందో నేను చెప్తాను. వాటిని ఎట్లా మనం కంట్రోల్ చేయాలి, ఎట్లా నియంత్రించాలి అనేది మనం ఆలోచించుకోవాలి. వన్ ఈజ్ పావర్టీ. ఏంది పావర్టీ అంటే? పేదరికం. నెక్స్ట్ వచ్చి పొల్యూషన్. ఏంది పొల్యూషన్? కాలుష్యం. చాక్లెట్ తింటాం, రాప్టర్ కింద వారేస్తాం. అమ్మ మటన్ చాప్ కొమ్మంటే ఎనగడికి మాకు స్టీల్ గిన్నెలు ఇచ్చి పంపదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మోటార్ సైకిల్ వేసుకుని గురున పోతాం, వాడు నల్ల కవర్ లేచిస్తాడు, తీసుకొస్తాం. అమ్మ ఇంటికి రాగానే కొత్తిమీర మెంతె ఉల్లిగడ్డలు అన్ని చేసి అక్కడ అడిగిన ముక్కలన్నీ తీసాను, లేచి ఖరాబ్ అయినాయని తీసి తలుపు పట్టుకు వారేస్తుంది. నేనున్న మా ఇల్లు బాగుంది, మంచి ముడుచుకుంటుంది, రెండు సార్లు ఫినాయిల్ వేస్తుంది. కానీ ఇంటికెళ్ళి బయటకు ఏముంది? ఏముంది? కాలుష్యం పెరుగుతూ ఉంది, ప్లాస్టిక్ పెరుగుతూ ఉన్నాయి, వెనుకడికి వెళ్ళిన కొత్త కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి, క్యాన్సర్ లాంటి రోగాలు వస్తూ ఉన్నాయి, కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది. అయినా మనం ఇంత గొప్పగా నిలుస్తున్నాం. ఎందుకు నిలుస్తున్నాం? మన శరీరంలో ఉన్నటువంటి హెరిడిటరీ పవర్ మనల్ని కాపాడింది. అమ్మ పెట్టే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పసుపు మనల్ని శారీరకంగా రెసిస్టెన్స్ పెరగడానికి ఉపయోగపడింది. సో పావర్టీ, పొల్యూషన్ అండ్ పాపులేషన్ ఈ మూడు మనల్ని బట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు. పీక్యూ అనేటువంటి ఈ మూడు సమస్యల్ని మనం నిజంగా పరిష్కరించగలిగిన రోజు భారతదేశం ప్రపంచంలో ఈరోజు ఐదవ ఆర్థిక స్థితిగా ఎదిగింది, ఆర్థిక శక్తిగా ఎదిగింది. మీరు మేమందరం కష్టపడి ఒక 10 సంవత్సరాలు పనిచేస్తే ప్రపంచంలో అగ్రరాజ్యం ఏది అంటే భారతదేశం అనేటువంటి స్థితికి, మీ గూటకు వచ్చే స్థితికి ఈ దేశం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారు. చాలా మంది పిల్లలు గోర్లు కొరుకుతా ఉన్నారు, తలలో చేతులు పెడతా ఉన్నారు. దయచేసి ఇట్లాంటి మంచి పనులు చేయొద్దు. హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, శానిటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం శుభ్రంగా ఉండాలి, మన బట్టలు శుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. అప్పుడే ఆ పొల్యూషన్, శానిటేషన్ ఇట్లాంటివన్నీ లేకుండా చేసుకుంటేనే మీరంతా బాగా తీర్చిదిద్దబడతారు. శరీరాన్ని అన్ని రోగాలు పెట్టుకొని బయటికి మంచి కనబడి పౌడర్ స్నో వేసుకొని తెల్ల కనబడితే అందంగా ఉన్నట్టు కాదు. ఒక యోగా చేయరాదు, కూర్చోరాదు, నిల్చోరాదు, సగల ముక్కలు పెట్టుకోరాదు. ఇప్పుడు మన ఈడళ్ళకి సగం మంది కిలో కూర్చోమన్నాం అనుకోరు మీలాగా, అమ్మ కాళ్ళు వస్తున్నాయి అన్నా లేచిపోతారు. సో బేసికల్లీ హ్యాబిట్స్ మారాలి, మన ఫుడ్ హ్యాబిట్స్, మన లివింగ్ హ్యాబిట్స్ అన్ని మారాలి. రాత్రి 12 దాకా సినిమాలు చూసి పొద్దుగా 9 లేచి బంద్ చేయాలి. సో డిసిప్లిన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? చిన్న ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో అది మీలోంచి వస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి తోపుగా మీకు నచ్చిన విషయాలు అనేక చెప్పుంటే నేను అయినా భరించినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.